హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మార్చి 16, 17, 18 తారీఖుల్లో ఎడతెరిపిని కుండపోత వర్షాలు పలు జిల్లాల్లో. వివరాల్లోకి వెళ్ళిన బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం ఏ జిల్లాల మీద ఉంటుంది, అత్యధిక వర్షాలు పడే జిల్లాలు ఏంటి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే మనం ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే గత వారం రోజులుగా చెప్తూ వస్తున్న విధంగానే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో ముఖ్యంగా మనకి మార్చి 16 నుంచి 20 తారీఖు వరకు మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదైతే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలుంటాయి. ఇక తెలంగాణ అదేవిధంగా రాయలసీమలో కూడా పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయి రేపటి నుంచి. రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు, కర్నూలు, కడప ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయి రేపు తెల్లవారుజాము నుంచి. దక్షిణ కోస్తాలోని నెల్లూరు, అదేవిధంగా ప్రకాశం జిల్లాల్లో కూడా చిరుజల్లు, మోస్తరు వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అత్యధికంగా అయితే మాత్రం ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర జిల్లాల్లో ఉంటాయి. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, హైదరాబాద్ ఎగువ ప్రాంతాలు, మేడ్చల్, మంచిర్యాల, రాజన్న, సిరిసిల్ల, మెదక్లో భారీ వర్షాలు నమోదు కానున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక మధ్య తెలంగాణ, దక్షిణ తెలంగాణ ప్రాంతాలలో కూడా ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు ఉంటాయి. ప్రస్తుతానికి హిందూ మహాసముద్రంలో ఏర్పడే అల్పపీడనం కూడా తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈ వర్షాలు మరింతగా పెరగనున్నాయి. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి వెదర్ అప్డేట్. చలిగాలుల తీవ్రత కూడా అత్యధికంగా ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో. ఎప్పటికప్పుడు వెదర్ అప్డేట్స్ పక్కాగా తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.